నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల్లో ముఖ్య అంశాలు. నగరంలో ఘనంగా భోగి పండగ సంప్రదాయాన్ని చాటిన నగరవాసులు. చిన్నవాల్తేరులో సందడిగా ముగ్గుల పోటీలు. విజేతలకు బహుమతులు అందజేసిన వైసీపీ నేత వంశీకృష్ణ. రైళ్లకు కాండరాని స్పందన. ఖాళీగా వెళ్తున్న ట్రైన్లు. నగరంపై రేయింబవళ్ళు నిఘా. డీసీపీ సురేష్ బాబు. రౌడీ షెటర్ షేక్ సుభాన్ హత్య కేసును ఛేదించిన పోలీసులు. నిందితురాలి అరెస్ట్. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. తెలుగు ప్రజలు సంప్రదాయ సిద్ధంగా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే అతిపెద్ద పండగ సంక్రాంతి. నూతనత్వానికి నాంది పలికే ఈ పండగను 4 రోజుల పాటు జరుపుకుంటారు. ఇది భోగి పండగతో ఆరంభమవుతుంది. చలిని తరిమి నులివెచ్చదనాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదించే ఈ ఆటల పాటల భోగి పండగను నగర ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. భోగి అంటే తొలినాడు అని అర్థం. కష్టాలు బాధలను అగ్నిదేవుడికి ఆహుతి చేస్తూ ఉత్తరాయణంలో సుఖశాంతులను ప్రసాదించాలని భగవంతుని కోరుతూ వేసే మంటలే భోగి మంటలు. ఈ భోగభాగ్యాల భోగి పండగను నగరవాసులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. తెల్లవారుజామునే మేలుకొని ఇంటి పరిసరాలను పరిశుభ్రం చేసుకున్నారు. భోగి మంటలు కాగి ఆ మంటల్లో కాచిన నీటిని ఇళ్లకు తెచ్చుకొని నలుగుపిండితో స్నానాలు ఆచరించారు. సంప్రదాయాన్ని చాటారు. వాడవాడలా వేసిన భోగి మంటలతో నగరమంతటా సందడి నెలకొంది. స్నానాల అనంతరం నూతన వస్త్రాలు ధరించి ఇళ్లల్లో పూజలు ఆచరించి చాలా చోట్ల నిష్ఠతో ఈ పండగను జరుపుకున్నారు. పెద్ద పండగ సంక్రాంతిలో భోగి మంటలది ఓ ప్రత్యేక స్థానం. చలి నుండి వెచ్చదనం ఇవ్వడమే కాకుండా ఈ మంటల నుంచి ఆరోగ్యం కూడా సిద్ధిస్తుంది. పశువుల పేడను పిడకలుగా చేసి ఈ మంటల్లో కాలుస్తారు. ఇలా కాలిన వీటి నుండి ప్రాణవాయువు గాలిలోనికి అధికంగా విడుదలవుతుంది. దీనిని పీల్చడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని పలువురు చెబుతున్నారు. 3 రోజుల పెద్ద పండగలో రంగవల్లులది ఓ ప్రత్యేక స్థానం. ముద్దుగుమ్మలు మురిపెంగా పాల్గొని తమ ఆలోచనలకు పదును పెడుతూ ప్రతిభను కనబరిచే పండగగా ముగ్గులు పోటీలను చెప్పొచ్చు. సంక్రాంతిలో వారం 10 రోజులు ముందు నుండే ఈ రంగవల్లులు సందడి కనిపిస్తుంది. సంక్రాంతిలో ప్రధాన ఆకర్షణగా నిలిచే ముగ్గులు పోటీలు నగరమంతటా కొద్ది రోజులుగా సందడిగా కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా వైసీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ ఆధ్వర్యంలో 21వ వార్డు పరిధి చిన్నవాల్తేరు కనకమ్మవారి గుడి వద్ద ఘనంగా ముగ్గులు పోటీలు జరిగాయి. వార్డు నలుమూల నుండి మహిళలు పెద్ద సంఖ్యలో చురుగ్గా పాల్గొన్నారు. రంగవల్లులు తీర్చిదిద్దారు. భోగి మంటలు వేశారు. గంగిరెద్దుల వాళ్లు పాటలకు డూడు బసవనలు ఆడి ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ ప్రాంతంలో ఒకరోజు ముందుగానే సంక్రాంతి శోభ సంతరించుకుంది. పల్లె వాతావరణం సాక్షాత్కరించింది. విజేతలకు వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ నగదు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాల విశిష్టతను చాటి చెప్పే పండగల్లో సంక్రాంతి పండగది ఒక ప్రత్యేక స్థానమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి తెలుగు ప్రజల జీవితాలు వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరంలాగా చిన్నవాల్టర్ గ్రామంలో ఇవాళ ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఒక 2 రోజుల ముందే విశాఖపట్నానికి సంక్రాంతి శోభ వచ్చినట్టుగా ఇక్కడ ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. మన తెలుగువారికి అత్యంత ముఖ్యమైనటువంటి పండుగ, సాంప్రదాయాలన్నీ కూడా ఉన్నటువంటి పండుగ ఈ యొక్క సంక్రాంతి. కాబట్టి ముఖ్యంగా మహిళా సందర్భంలో కోరుకునేటువంటి ముగ్గుల పోటీ నిర్వహించి మరి పండుగను ఒక 2 రోజుల ముందే మేము జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమ్మఒడి ద్వారా అలాగే అన్ని సంక్షేమాల ద్వారా తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగునివ్వడం జరిగింది. ఆయనకి మేము కొన అందరం కూడా కొనంత అండగా ఉంటాం. విశాఖ రైల్వే స్టేషన్లో రద్దీ అంతంత మాత్రంగానే ఉంది. సంక్రాంతి పండగ తాకిడి అంతగా లేదు. సాధారణ రోజుల్లో ఉండే రద్దీ మాత్రమే కనిపిస్తోంది. కరోనా కారణంగా ఇప్పటి వరకు ఆగిపోయి ఉన్న రైళ్లను సంక్రాంతి పండగ సందర్భంగా తిరిగి ప్రారంభించారు. అయితే సంక్రాంతి ప్రయాణికుల రద్దీ మాత్రం కానరాలేదు.
చేశారు. కానీ రైల్వే అధికారులు ఊహించిన తాకిడి కరువైంది. ప్రైవేట్ ట్రావెల్స్ ఆర్టీసీ విపరీతమైన రద్దీ ఉన్నప్పటికీ రైల్వే స్టేషన్కు మాత్రం తాకిడి అంతగా లేదు. విశాఖలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన సెటిలర్లు అధికంగా ఉన్నారు. అయినప్పటికీ రైల్వే స్టేషన్లో పండగ సందడి లేదు. మెయిల్ కోరమండల్ వంటి సర్వీసులు తిరిగి ప్రారంభమైతే తాకిడి పెరిగే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఈ సంక్రాంతికి బస్ స్టేషన్లో ఉన్న రద్దీ రైల్వే స్టేషన్లో లేదనే చెప్పుకోవాలి. విశాఖ రైల్వే స్టేషన్లో నిర్మానుష్యం నెలకొంది. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ఏదైతే వాళ్ళు అధికారులు అంచనా వేశారో అంచనాలకు తగ్గట్లు అయితే ఇక్కడ ప్రయాణికుల తాకిడి అయితే లేదు. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కోవిడ్ విపత్కర పరిస్థితుల అనంతరం పూర్తి స్థాయిలో అన్ని సర్వీసులను పునఃప్రారంభించారు. అయినప్పటికీ సాధారణ తాకిడి మాత్రమే ఇక్కడ నెలకొంది. ఇది ప్రస్తుత పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. పర్యాటక నగరంగా పేరొందిన విశాఖ నగరానికి సంక్రాంతి పండుగకి పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది. అదే సమయంలో నగర ప్రజలు పల్లెకి పయనమయ్యారు. ఒక పక్క ఇళ్లలో చోరీల నియంత్రణ, మరోపక్క ట్రాఫికింగ్ కంట్రోల్, పర్యాటక ప్రాంతాల్లో నిఘా, రేయింబవళ్లు విధి నిర్వహణలో ఉంటామంటున్న డీసీపీ సురేష్ బాబుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. ఈ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని విశాఖపట్నం నుంచి అయితే ఇక్కడ సెటిలర్స్ అందరూ కూడా పల్లెలకు పోతూ ఉంటారు. నగరం ఖాళీ అయిపోతూ ఉంటుంది. అదే ప్యారలర్గా సేమ్ టైంలో పర్యాటకంగా అభివృద్ధి చెందిన ఈ విశాఖకి అధికంగా పర్యాటకులు తాకిడైతే అధికంగా ఉంటూ ఉంటుంది. ప్యారలల్ టైంలో పోలీసులపై ఒత్తిడి అధికంగా ఉంటూ ఉంటుంది. దీనికి ప్రధాన కారణంగా మనం చూసుకున్నట్లయితే నగరంలో ఉన్న ఇళ్ళన్నీ ఖాళీ అయిపోతూ ఉంటే దొంగల వ్యవస్థం అధికంగా ఉంటుంది. దాన్ని గస్తీ కాస్తూ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఈ రద్దీని, పర్యాటకులు తాకిడిని కూడా కంట్రోల్ చేస్తూ ఉండాలి. తదితర విషయాలను మనతో షేర్ చేసుకోవడం డీసీపీ సురేష్ బాబు అయితే సిద్ధంగా ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అట్ ఏ టైం ప్యారలల్ అంటే పోలీస్ సంక్రాంతి సీజన్లో పోలీస్ కూడా పండుగ జరుపుకుంటూ ఉండాలి, అలాగే ప్రజలకు రక్షణ కల్పిస్తూ ఉండాలి. ఈ అంటే ఈ సిచ్యువేషన్లో పర్యాటకులు తాకిడి పల్లెకి పట్టణం పోతూ ఉంటుంది, సేమ్ ప్యారలల్గా మీరు ఎలా ఏ విధంగా ఎదుర్కొని పోతున్నారు, మీ ఎంతమంది అయితే విధి నిర్వహణలో ఉంటారు, ఏ విధంగా చర్యలు చేపడబోతున్నారు? సంక్రాంతి సందర్భంగా విశాఖ నగరంలో సంక్రాంతి సంబరాలు జరుపుకునే జనం ఓ పక్క, అట్లాగే పండుగలకు తర్వాత విహారయాత్రలకు వాళ్ళ బంధువుల ఇళ్ళకి వెళ్ళేవాళ్ళు ఇది అధికంగా వెళుతూ ఉంటారు ఎవ్రీ ఇయర్. అట్లాగే ఈ సంవత్సరం కూడా దానికి ఈ ప్రివెంటివ్ మెజర్స్ కింద విస్తృతమైన చర్యలు తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ముందు ఓ 10 రోజుల నుంచి విశాఖ నగర ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అనేక రకమైన మీటింగ్స్ కండక్ట్ చేయడం, ప్రెస్లో వాళ్ళకి ఇన్ఫామ్ చేయటం, అట్లాగే వారికి LHMS పెట్టుకోమని, వాళ్ళని అది ఒక సీక్రెట్ కెమెరా నీళ్ళల్లో పెట్టుకోమని, వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు మాకు సమాచారం ఇవ్వమని, ఇటువంటి చర్యలన్నీ తీసుకోవడం జరిగింది. వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం జరిగింది. అలాగే అనేక రకమైన పాంప్లెట్స్, బ్యానర్స్, ఫ్లెక్సీస్ ఇవన్నీ వీటి ద్వారా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పుడు సంక్రాంతి దగ్గరకు వచ్చింది, రేపటి నుంచి పండుగ జరుగుతుంది. ఇప్పటికే మాకు చాలా వరకు ఈ గస్తీని ముమ్మరం చేయడం జరిగింది. రాత్రులందు మనకి ఒక 60-70 బీట్స్ నైట్ టైం వేసేవాళ్ళం. ఇప్పుడు మరొక 50 బీట్స్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా పెట్రోలింగ్ వెహికల్స్ కూడా క్రైమ్కి ప్రత్యేకంగా, క్రైమ్ విభాగానికి ప్రత్యేకంగా పెంచడం జరిగింది. అట్లాగే డీ కోట్స్ అండ్ మోటార్ సైకిల్ పహారా, అలాగే 4-వీలర్స్ పహారా, ఇవి కాకుండా ఈ నైట్ బీట్ కాలినడకన మోటార్ సైకిల్స్ మీద బీట్ విధులు నిర్వహించడం, వీరందరే కాకుండా ఆఫీసర్స్, SIs, హెడ్ కానిస్టేబుల్స్, ASIs, ఇన్స్పెక్టర్స్, ACPs కూడా నైట్ గస్తీ తిరుగుతారు. వారిని ప్రత్యేకంగా మా లెవెల్ ఆఫీసర్స్ కూడా నైట్ టైం వాళ్ళని మానిటరింగ్ చేయటం, ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, ఏమైనా దొంగతనాలు కానీ ఇంకేమైనా సంఘటనలు కానీ జరిగితే విత్ఇన్ నో టైం దాన్ని మీట్ అవ్వటం, దొంగలను పట్టుకోవటం, ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు. అయితే అదే భాగంలో ఇందాకే మనకి లక్కీ షాపింగ్ మాల్ పక్కన వాళ్ళు పర్చేస్ చేయడానికి ఒక లేడీ వస్తే ఆ లేడీ బ్యాగ్లోంచి ఒక లేడీ అఫెండర్
దొంగతనం చేస్తుండగా ఇమ్మీడియట్గా మన అక్కడ స్పాటర్స్ని పెట్టామన్నమాట. ఎక్కడైతే రద్దీగా ఉంటుందో ఆ స్పాటర్స్ ఉన్న అధికారులు ఆ దాన్ని దొంగతనం చేస్తుండగానే పట్టుకున్నారు. ఆ విధంగా నిన్న ఒక మోటార్ సైకిల్ అఫెండర్ని, అలాగే నిన్న సెల్ ఫోన్ అఫెండర్స్, ఈ విధంగా ఎప్పటికప్పుడు ఈ మనం జనంలో కలిసిపోవడం వల్ల పోలీసులు ఏమైనా దొంగతనాలు అవి జరుగుతూ ఉంటే వాడిని వెంటనే ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ప్రజలు కూడా మాకు సహకరిస్తే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకుంటే ఎటువంటి నేరాలు జరగకుండా ఈ పండుగ కార్యక్రమాలని సజావుగా జరుపుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఊరెళ్ళే వాళ్ళు తాళం వేసుకుని వెళ్తారు, వెళ్ళేటప్పుడు పోలీస్ వారికి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కానీ కంట్రోల్ రూమ్ కానీ సమాచారం చదవడం, LHMS యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఇక్కడికి రాక్కర్లేదు. ఆ యాప్లో మాకు మేము బయటకు వెళ్తున్నాము, మాకు సెక్యూరిటీ కావాలి అని అంటే వెంటనే వారింటికి ఇక్కడ సమాచారం కంట్రోల్ రూమ్కి వస్తుంది యాప్ ద్వారా, ఇమ్మీడియట్గా కన్సర్న్ పోలీస్ వారు అక్కడికి వెళ్ళటం, వాళ్ళ ఇంట్లో ఒక కెమెరా లాంటిది అమర్చడం, ఒక నిఘా ఏర్పాటు చేయడం చేస్తారు. ఒకవేళ అది ఏర్పాటు చేయలేకపోయిన పక్షంలో అక్కడ ఒక పాయింట్ బుక్ పెట్టడం, కానిస్టేబుల్స్ బీట్కి వెళ్ళిన వాళ్ళందరూ ఆ ఇంటికి చెక్ చేయటం, ఆ చుట్టుపక్కల వాళ్ళని అలర్ట్ చేయటం, ఈ విధమైన ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటారు. అట్లాగే స్నాచింగ్, వెహికల్ థెఫ్ట్స్, బ్యాగ్ కట్టింగ్స్, పాకెట్ పికింగ్స్, ఇటువంటివన్నీ రద్దీగా ఉన్న ఏరియాలో జరిగే అవకాశాలు ఉంటాయి. అవి కూడా చాలా వరకు ప్రివెంట్ చేయగలిగాం. మేము ఈ పండుగ అయిపోయే వరకు ఇది ప్రివెంట్ చేయగలమని భావిస్తున్నాం. పర్యాటకులు అధికంగా ఉంటారు కాబట్టి ఆ పర్యాటకులు తాగిడి అధికంగా ఉన్న దగ్గర ఎలాంటి చర్యలు చేయబడుతున్నారు? ఈ పర్యాటకులు వస్తున్నంటే బీచ్ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు. అక్కడ ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఒక మూడింతలు ఫోర్స్ని అక్కడ సిపి గారు డంప్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తూనే ఉంటారు విపరీతమైన పోలీస్ ఫోర్స్ కనిపిస్తూ ఉంది. ఎక్కడైతే జన సాంద్రత ఉంటుందో అక్కడ పోలీస్ పహారా తప్పనిసరిగా ఏర్పాటు చేయడం జరిగింది. జనరల్గా ఈ పండుగ సందర్భంలో ఈ మనకి విశాఖ నగరంలో 14వ తారీఖు వరకు మాత్రమే రద్దీ ఉంటుంది. 14, 15, 16 వరకు కొంచెం బయటకు వెళ్తారు జనం అంతా. ఆ బయటకు వెళ్ళిన సందర్భంలో ఈ ట్రాఫిక్ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇటు నుంచి మనకి ఈవేళ రేపు ఎల్లుండి బయటకు వెళ్తారు, ఆ తర్వాత 16th నుంచి మళ్ళీ లోపలికి వస్తూ ఉంటారు ప్రజలు. వీటందరికీ అన్ని రకాల పోలీసు ప్రివెంటివ్ మెజర్స్ అయితేనేమి, రక్షణ అయితేనేమి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. మా వరకు క్రైము అంటే ప్రాపర్టీ అఫెన్సెస్ దేనికైతే 100% పక్కా ప్రణాళికతో ఉన్నాం. ఇది ప్రస్తుత పరిస్థితి. ఇప్పటికి గతం 10 రోజుల క్రితం నుంచి కూడా అవగాహన కార్యక్రమాలు చేపట్టి ఉన్నాము. నిఘాకు సంబంధించి సీసీ కెమెరాలు అయితే ఏర్పాటు చేస్తూ ఉంటాము. మన తాలూకా ఎవరైతే అధికారులు ఉంటారో పోలీస్ వ్యవస్థ జనాల్లో కలిసిపోయి వాళ్ళ నుంచి ఏదైనా దొంగతనాలు జరిగితే తక్షణమే వాళ్ళని క్యాచ్ చేసి వాళ్ళకి న్యాయం చేయడం జరుగుతూ ఉంది. ఇలాగే పర్యాటక ప్రదేశాల్లో కూడా ట్రాఫిక్ని, స్నాచింగ్ వాళ్ళని, ట్రాఫిక్ని అంతా నియంత్రణ చేయడానికి పోలీస్ గస్తీ ఉంది. అదేవిధంగా స్నాచింగ్ చేసే వాళ్ళు లేదా మరేమన్నా పిక్ పాకెటర్స్ వాళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు పట్టుకోవడానికి సంబంధించిన పోలీస్ వ్యవస్థ అంతా కూడా నగర వ్యాప్తంగా ఉందని అయితే మనం తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీనివాస్, ACT న్యూస్. December 20వ తేదీన జరిగిన రౌడీ షేటర్ షేక్ సుభాన్ మెహబూబ్ హత్య కేసును విశాఖ నగర పోలీసులు ఛేదించారు. కేసుకు సంబంధించిన వివరాలు ఈస్ట్ ఏసీపీ హర్షిత సిపి కాన్ఫరెన్స్ హాల్లో మీడియాకు వెల్లడించారు. మృతుడు షేక్ సుభాన్ మెహబూబ్తో సహజీవనం చేస్తున్న ఫర్వీన్ ఈ హత్య చేసినట్లు గుర్తించారు. ఏనుగులాటలో సుభాన్ తలకు తీవ్రంగా గాయాలు అయ్యాయి, రక్తస్రావం అయ్యిందని గుర్తు చేశారు. భయంతో ఇంటికి తాళాలు వేసి నిందితురాలు పరారయిందని చెప్పారు. 10 రోజుల తర్వాత దుర్వాసన రావడంతో స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నూజివీడ్లో నిందితురాలను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన పోలీసులను అభినందించారు. ఇది కేసు వచ్చి 29th డిసెంబర్ రిజిస్టర్ తర్వాత సేమ్ 4 టౌన్ లిమిట్స్లోనే ఒక మర్డర్ కేసు ఇది. ఈ మర్డర్ అవ్వబడిన వ్యక్తికి ఒక రౌడీ షీట్ కూడా ఉంది సేమ్ స్టేషన్ లిమిట్స్లోనే. సో ఆ మర్డర్ చేసిన అక్యూజ్డ్ జీనత్ పర్వీన్ ఇతనితో పాటి లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్లో ఉంటున్న ఈమె ఇతన్ని మర్డర్ చేసి తప్పించుకోవడం జరిగింది.
సో ఇది కేసు వచ్చి 29th డిసెంబర్ రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసే టైంకి మొత్తం ఫౌల్ స్మెల్ వస్తుందన్న కంప్లైంట్తో వాళ్ళ చుట్టుపక్కల నైబర్స్ ఇచ్చిన కంప్లైంట్తో ఐడెంటిఫై చేసి కేసు రిజిస్టర్ చేశారు 29th. సో సక్సెస్ఫుల్లీ నిన్న 11/1/2021 అక్యూజ్డ్ని కృష్ణా జిల్లాలో ట్రేస్ చేయడం జరిగింది. పీసీ విజయ్ కుమార్, పీసీ రమేష్ వీళ్ళిద్దరూ ఈ కేసులో బాగా వర్క్ చేసి ట్రేస్ చేశారు. థ్యాంక్ యూ. వైసీపీ నార్త్ కార్యాలయంలో భోగి పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ నాయకులు కె అనిల్ కుమార్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పార్టీ కార్పొరేట్ అభ్యర్థులు రెయ్యి వెంకటరమణ, అల్లు శంకర్రావులు పాల్గొన్నారు. భోగి మంటలు కాగారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ రాజు, రెయ్యి వెంకటరమణలు మాట్లాడారు. భోగి పండుగ విశిష్టతను వివరించారు. ఈ సంవత్సరం వైసీపీకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండాలని ఆకాంక్షించారు. ఎంపీ గారికి, అలాగే మా ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి కేకే రాజు గారికి, అలాగే మా ఉత్తర నియోజకవర్గ నాయకులకి, ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోలిస్తే గత సంవత్సరం కరోనా వ్యాధితో అందరూ బాధపడ్డారు. ఈ సంవత్సరం మన మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సంక్షేమ పథకాల వలన కానీ, అలాగే కరోనా బారిన పడకుండా అత్యంత తక్కువ మరణాల రేటుతో ఆంధ్రప్రదేశ్ ఉంది. అలాగే ఈ సంవత్సరం ఈ నెల నుంచి వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ సంవత్సరం గత సంవత్సరాన్ని వదిలేసి ఈ సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో సంక్రాంతి జరుపుకోవాలని, అందరికీ వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ జరగాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రత్యేకంగా ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మా ఎంపీ ఎంవీ సత్యనారాయణ గారికి, మా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారికి, పెద్దలు రాజ్యసభ సభ్యులు శ్రీ విజయసాయిరెడ్డి గారికి, మా యొక్క ఉత్తర నియోజకవర్గ నాయకులకి, ప్రజలకు, మహిళలకు, మా కేకే రాజు గారికి, అందరికీ న్యూ కొత్త సంవత్సరంతో పాటు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపట్టుకుంటున్నాను. ముఖ్యంగా మా యొక్క ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుగానే సంక్రాంతి సంబరాన్ని తీసుకొచ్చింది. అది ఏ రూపంలో అనేది ప్రజలందరికీ తెలుసు. ఒక అమ్మఒడైతామని, ఒక ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం అయితేనండి, ఒక పండగ వాతావరణం ఒక 15 రోజుల క్రితమే తీసుకొచ్చారు. దానివల్ల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఈ పండగని జరుపుకుంటూ, ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యత ఈ ప్రభుత్వం ఇంకెవరికీ ఇవ్వలేదని, భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వలేనటువంటి సంక్షేమ పథకాలు అమలు పరుస్తూ, అనేక యొక్క ముఖ్యమైన సంక్షేమ పాలన, ముఖ్యంగా సంక్షేమ పాలన అంటేనే జగన్మోహన్ రెడ్డి గుర్తుకొచ్చే టైప్లో ఈరోజు మన పాలన జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మా యొక్క నియోజకవర్గ మా రాజుగారి ఆశీస్సులతో, మా యొక్క మాది 49వ వార్డు అండి, మా యొక్క వార్డు ప్రజలకు మరియు ఇక్కడ ఉన్న ప్రజల నాయకులకి, కార్యకర్తలకి, యువతకి, మహిళలకి, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, భగవంతుడు ఆరోగ్యాలతో చల్లగా చూడాలని భగవంతుడు కోరుకుంటూ సెలవు తీసుకుంటూ, వర్గ పార్టీ కార్యాలయంలో శ్రీ కేకే రాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు భోగి మంటల కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మన ఉత్తరాంధ్ర రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జి గారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారికి, అలాగే మన విశాఖ మంత్రివర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారికి, మన పార్లమెంటు సభ్యులు ఎంవి సత్యనారాయణ గారికి, అలాగే విశాఖలో ఉన్న మా యొక్క నియోజకవర్గ సమన్వయకర్తలకు, ఎమ్మెల్యేలకు, అలాగే మా ఉత్తర నియోజకవర్గ సహచర కార్పొరేటర్ అభ్యర్థులందరికీ, అలాగే ముఖ్య నాయకులకి, కార్యకర్తలకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా మా యొక్క
భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇసుక తోట సిగ్నల్ కోడల దగ్గరలో ఉన్న జేఆర్ నగర్లో భోగి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండే కుటుంబ సభ్యులంతా కలిసి భోగి మంటల్లో చలికాగి సంతోషంగా గడిపారు. ప్రజలంతా భోగ భాగ్యాలతో సుఖ సంతోషాలతో తొలతొగాలని కోరుకున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను తెలియజేసే సంక్రాంతి పండుగని పల్లెలతో పాటు పట్టణాల్లో కూడా ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం విశాఖ నగరంలో అయితే మనం చూసుకున్నట్లయితే సీతమ్మ ద్వారా, ద్వారకా నగరం, మద్దెలపాలెం తదితర అన్ని ప్రాంతాల్లో కూడా చాలా బాగా జరుపుకుంటూ ఉన్నారు. మనం ప్రస్తుతం అయితే ఎస్ఎస్గౌడ్ సిగ్నల్లో ఉన్న జేఆర్ నగర్లో ఉన్నాం. ఇక్కడ కూడా కుటుంబ సభ్యులందరూ కలిసి వేకుజాము నుంచి తలంటు స్నానాలు చేసుకుని భోగి మంటలు అయితే కాగుతున్నారు. వాళ్ళని అడిగి పండగ ఎలా చేసుకుంటున్నారు అనే విశేషాలను అయితే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా పండగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఇది చిన్నప్పటి నుంచి సంస్కృతి మా సాంప్రదాయ ప్రకారంగా మన భోగి సంక్రాంతి, మకర సంక్రాంతి, నెక్స్ట్ మా పిల్లలకి తెలియాలని చెప్పి ఇక్కడ మేము చేయడం జరుగుతుంది. అందరికీ మేము మా ఫ్యామిలీ అందరం గెట్ టుగెదర్ అయ్యి తెల్లవారు 3-4 గంటల నుంచి ఇక్కడే చేసుకుంటున్నాం. మా పిల్లలు కూడా ఇది అలవాటు చేయడం వల్ల నెక్స్ట్ జనరేషన్కి అలవాటు అవుతుంది. సార్ మీరు చెప్పండి, చెప్పండి పర్లేదు, మీరు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేస్తారు? సంక్రాంతి మేము చిన్నప్పటి నుంచి మా గానం అయితే తెల్లవారే 3-4 గంటలకు లేచి మేము బయటకు వచ్చి మేము బాన్ఫైర్లు పెట్టి చేసుకుని ఆ ఏడాది ప్రతి ఏడాది ఇదే మాకు ఆనవాయితీ. వి మెయింటైన్ ద ట్రెడిషన్ విచ్ వాజ్ దేర్ కమింగ్ ఫ్రమ్ ఇయర్స్ సెంచురీస్ అండ్ వి ఎంజాయ్ ది హోల్ థింగ్. అమ్మా మీరు చెప్పండి, సంక్రాంతి సెలబ్రేషన్ ఎలా చేసుకుంటున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీ భోగి అందరికీ. మేము ఎవ్రీ ఇయర్ కూడా మార్నింగ్ 5 o'clock లేచి ఇలా భోగి మంట అది వేస్తాము. తర్వాత సంక్రాంతికి వచ్చేసరికి మేము పెద్దలకి అందరికీ కూడా ఫుడ్ అది పెట్టి బట్టలు అవి పెట్టి మేము పెద్దల్ని గుర్తు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇది మా పేరెంట్స్ మాకు నేర్పించడం వల్ల, మా పెద్దవాళ్ళు మాకు నేర్పించడం వల్ల మేము ఇది క్యారీ ఫార్వర్డ్ చేస్తాము కూడాను మా పిల్లలకి, వాళ్ళ పిల్లలకి కూడా. హ్యాపీ భోగి. సార్ చెప్పండి, పిల్లలతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఎలా ఉంది ఈ సంవత్సరం అంటే కోవిడ్ తర్వాత వచ్చిన పెద్ద పండుగ, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఎగ్జాక్ట్లీ చాలా సంతోషంగా ఉందండి. ముఖ్యంగా యాక్ట్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి ఏడాది ఇలా శుభంగానే ఉండాలని మొదలు పెట్టుకుంటాం. అనుకోకుండా కిందటి ఏడాది కొన్ని ఇబ్బందులు ప్రపంచవ్యాప్తంగా పడ్డారు. అటువంటిది ఎవ్వరికీ లేకుండా ఈ ఏడాది అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అందరూ కుటుంబ సభ్యులతో కానీ, ముఖ్యంగా వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడ్డారు కిందటి ఏడాది. ఆ ఇబ్బందులు ఎవరికీ లేకుండా పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ ఆరోగ్యంగా ఉండాలని దేవుని కోరుకుంటున్నానండి. యాక్ట్ ప్రేక్షకులందరికీ మళ్ళీ వందనాలండి. థ్యాంక్ యూ. ఇది ప్రస్తుతం ఇక్కడ తెలియజేస్తుంది, పిల్ల పాపలతో అంటే వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలని నెక్స్ట్ జనరేషన్కి అందించే విధంగానే మేము గత కొంత ఎన్నో సంవత్సరాలుగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం, భవిష్యత్తులో కూడా ఇలా కొనసాగిస్తామని తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. సంక్రాంతి 3 రోజుల పండుగలో ముందుగా వచ్చే భోగి పర్వదినాన్ని ఆయా రాజకీయ పార్టీలు పార్టీ శ్రేణులతో కలిసి ఘనంగా నిర్వహించాయి. దీనిలో భాగంగా భారతీయ జనతా పార్టీ జిల్లా శాస్త్రి లేఅవుట్ ఈస్ట్ గేట్ సమీపంలో పార్టీ అభిమానులు యూత్తో కలిసి భోగి మంటలు వేశారు. ఈ సందర్భంగా పరశురామరాజు మాట్లాడుతూ వివిధ ప్రాంతాల్లో ఉన్న రక్త సంబంధికులందరినీ ఒకే చోటకు చేర్చే గొప్ప పండగ సంక్రాంతి అని పేర్కొన్నారు. మన సంస్కృతి సంప్రదాయాల గొప్పదనాన్ని చాటే పెద్ద పండగగా కూడా సంక్రాంతిని అభివర్ణించారు. మన ప్రేక్షకులందరికీ, అలాగే భారతీయ జనతా పార్టీ అభిమానులకి, అలాగే ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవాళ భోగి పండగ మన బాలశేష్ లేఅవుట్లో మీ అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి, అన్నదమ్ములు అందరం కలిసి చేసుకోవడం జరుగుతుంది. అలాగే సంక్రాంతి కూడా బాగా చేసుకుని ఈ పండుగలు అనేది హిందూ పండుగలన్నీ కూడా మంచిగా చేసుకుని, ఎందుకంటే హిందూ పండుగలు అంటే అందరూ కలిసి ఉండాలని కోరుకునే పండుగలు. ఇవన్నీ కూడా ప్రకృతి పరంగా కూడా ఇవన్నీ కూడా మంచిది. సో అందరూ కూడా పండుగలు చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. విశాఖ నగరంలో, తూర్పు నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో భోగి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంవీపీ కాలనీ, ఆరులోవ, ఇసుకతోట కూడలి, మధురవాడ, ఆదర్శ్ నగర్ తదితర ప్రాంతాల్లో
భోగి మంటలు వేసి సందడిగా జరుపుకున్నారు. వేకువ జాము నుండే ఇళ్లకు వచ్చిన బంధువులతో కలిసి కుటుంబ సభ్యులంతా భోగి మంటలు చుట్టూ తిరుగుతూ జీవితంలో ఉన్న చీడ పీడలన్నీ తొలగిపోవాలని కోరుకున్నారు. ఇంటి వాకిళ్లలో ముగ్గుల అలంకరణతో సుందరంగా తయారు చేశారు. డూడు బసవన్న గంగిరెద్దులు కోలాటాలతో నగరంలో పల్లె వాతావరణం కనిపించింది. సంక్రాంతి పండగ అనగానే గుర్తొచ్చేది హరిదాసులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు. పూర్వపు రోజుల్లో పల్లెల్లో మాత్రమే ఉండే సంక్రాంతి వేడుకలు గత కొద్ది సంవత్సరాలుగా పట్టణాల్లో కూడా అదే తరహాలో జరుపుకుంటున్నారు. వైద్యాలతో నగర వీధుల్లో సందడి చేశారు హరిదాసులు. గంగిరెద్దుల తాకిడితో నగరంలో నిజమైన సంక్రాంతి వచ్చినట్లయింది. చెప్పు అమ్మగారిని దివిచమ్మా, మా రాజల్లి గారిని దివిచ్చు, పూజలు కలవారమ్మా. పెద్ద అమ్మగారు రెండు తల్లి మీరు కట్టిరండి, చేరలేయండి. పాడుకుండాలా, పూజలు చెయ్యాలా, పున్నగా చూసి ఆ కాశీ పరమేశ్వర కాపాడుతుంది. ఆరోగ్యం బాగా ఉంది దేవుడికి. సంక్రాంతి శుభాకాంక్షలు సంతోషంగా చెప్తున్నారా రాములు? బావి గారి పేరు మీద అమ్మగారి పేరు సంక్రాంతి సంబరాలు చేస్తున్నారా? ఆరు ఆరోగ్యాలు బాగా ఉండాలా? ఆరు కొడుకుల్ని కూతుల్ని దివిస్తున్నావా? సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నావా? అప్పన్న బాబు దివిస్తున్నావా? బావి గారి పేరు మీద వారి అమ్మాయి గారు వారి అబ్బాయి గారు బాగుండాలని చెప్పావా? ఏది వారు ఇచ్చే ధర్మ చేయేది పరిచయ పులిసేది సంతోషంగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలా? ఇది సంపద కలిగి ఆ సింహాద్రప్పన్న ఏడుకొండల వారు చేసిన యజ్ఞం చేశారు. మీరు బాగా ఉండాలా, చల్లగా ఉండాలి తల్లి. మా రాజుగారి పేరు కలిగి దేవుడికి ఇస్తారు ఎవరికారు రాపారు. విశాఖ ఏజెన్సీ నుండి అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఏసీపీ హర్షిత సిపి కాన్ఫరెన్స్ హాల్లో మీడియాకు వెల్లడించారు. విశాఖ ఏజెన్సీ నుండి కేరళకు తరలించేందుకు ప్రయత్నిస్తుండగా అక్కయ్యపాలెం కేంద్రీయ విద్యాలయ స్కూల్ వాటర్ ట్యాంక్ సమీపంలో నాలుగవ పట్టణ పోలీసులు ముగ్గురు నిందితులను కూడా పట్టుకున్నారని చెప్పారు. నిందితుల వద్ద నుండి 15,40,000 రూపాయలు విలువ చేసే 154 కిలోల గంజాయి, 3 వాహనాలు స్వాధీనపరుచుకున్నామని అన్నారు. మా జ్యూరిస్డిక్షన్లో ఫోర్త్ టౌన్ లిమిట్స్లో ఒక ఎన్డీపీఎస్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది నిన్న.
క్రైమ్ నంబర్ 11/2021 ఇది సెక్షన్ 20B క్లాజ్ ఎన్డిపిఎస్ యాక్ట్ కింద రిజిస్టర్ చేయడం జరిగింది. ఇందులో ఒక కార్ తర్వాత ఒక వ్యాన్ సీజ్ చేశాము. 3 మెంబర్స్ అక్యూజ్డ్ 22 కేజెస్ 77 బ్యాగ్స్లో ప్యాక్ చేసి టోటల్ 154 కేజెస్ ఆఫ్ గంజా సీజ్ చేశాం. ఇది టోటల్ మార్కెట్ వర్త్ ఒక 15,40,000 వరకు ఉంటుంది. ఇందులో గుడ్ వర్క్ డన్ బై హెచ్సి ఈశ్వర్రావు తర్వాత హోంగార్డ్ మహేష్ వీళ్ళిద్దరు గుడ్ వర్క్ ద్వారా దీన్ని ఈ వెహికల్ని చూసి 154 కేజెస్ ఆఫ్ గంజా సీజ్ చేయడం జరిగింది. ఉదయం వేళ నగరం మన్యాన్ని తలపిస్తోంది. ఒక పక్క కురుస్తున్న మంచుకు భోగిమంటల పొగ జత కావడంతో నగరాన్ని పొగమంచు ఆవహించింది. దీంతో ఏజెన్సీని తలదన్నే వాతావరణం నగరంలో సాక్షాత్కరించింది. ఉద్యోగాలు, షాపింగ్లు, ఇతర పనుల మీద బయటకొచ్చేవారు వాహనాలకు పగలే లైట్లు వేసుకుని పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద ఈ వాతావరణం నగరవాసులకు వింత అనుభూతిని మిగిల్చింది. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. నగరంలో ఘనంగా భోగి పండగ, సంప్రదాయాన్ని చాటిన నగరవాసులు. చిన్నవాల్తేరులో సందడిగా ముగ్గుల పోటీలు, విజేతలకు బహుమతులు అందజేసిన వైసీపీ నేత వంశీకృష్ణ. రైళ్లకు కాండరాని స్పందన, ఖాళీగా వెళుతున్న ట్రైన్లు. నగరంపై రేయిం బవళ్ళు నిఘా, డీసీపీ సురేష్ బాబు. రౌడీ షెటర్ షేక్ సుభాన్ హత్య కేసును ఛేదించిన పోలీసులు, నిందితురాలి అరెస్టు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.